అవర్స్ కూడా వర్క్ చేశాము. అలాంటిది ఇవాళ మార్చి 21 తర్వాత లాక్డౌన్ విధించేసరికి స్పాట్లీ 10 డేస్ శాలరీని కూడా ఆపేయడం అనేది ఎంత దారుణం అండి. మేము అలాగే అడిగాము, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసినప్పుడు 1 అవర్ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాము, 1 అవర్ ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వమని మేము ఏ రోజు అడగలేదు యాజమాన్యాల్ని. ఇవాళ లెక్క కట్టి మరీ శాలరీస్ ఆపేసినటువంటి పరిస్థితి, అలా ఏమవుతారు సడన్గా శాలరీస్ ఇవ్వడం ఆపేస్తే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి, రోడ్డున పడతారు కదా. ఇన్ని రోజులు మన సమస్య కృషి చేశారు, మనం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలన్న ఒక హ్యుమానిటీ అన్నది కూడా లేకుండా పోయింది ప్రైవేట్ యాజమాన్యాలకి. హ్యుమానిటీ అన్నది అసలు మానవత్వం అన్న వర్డే మర్చిపోయారు. ఓన్లీ సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు, ప్రాఫిట్స్ రావాలి అంతే. స్టాఫ్ ఎలా ట్రీట్ చేస్తారు, ఒక వర్కర్స్ లాగా ట్రీట్ చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ రోజున చాలా అస్తవ్యస్తమై ఉన్నాయి ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి. బ్రతుకు భారమైపోయింది, రోడ్డున పడ్డారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారం పెట్టుకోవాలన్న కొంత అమౌంట్ కావాలి, ఆ అమౌంట్ కూడా భారమేళ్ళలో పుస్తకాలు అమ్మి ఎంతోమంది ఉపాధ్యాయులు ఇవాళ రోజున నిన్న ఒక సార్ మా పీఈటీ సార్ చాయ్ దుకాణం పెట్టాడు భారమేళ్ళలో పుస్తకాలు అమ్మి. ఎలాంటి దయనీయమైనటువంటి స్థితి అండి. వాళ్ళ పిల్లల్ని కూడా ప్రైవేట్ టీచర్స్ యొక్క పిల్లల్ని కూడా చదువులు మాన్పించేసి, ఫీజులు కట్టలేక చదువులు మాన్పించేసి పనులలో పెట్టించేసుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ వర్క్లో పనులు చేస్తున్నారు ప్రైవేట్ టీచర్స్, లేడీ టీచర్స్ టైలరింగ్ అని, బ్యూటీ పార్లర్లు అని, ఏ పని అయితే ఆ పని వాళ్ళకు ఏదో తెలిసిన పని, చిన్నప్పుడు నేర్చుకున్న పని ద్వారా కొంత ఉపాధి పొందుతున్నారు. ఇవాళ రోజున సొంతంగా ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, అడిగినా కూడా లాభం లేదు, అది కూడా చేయలేనటువంటి ప్రైవేట్ టీచర్స్ ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో, ఆత్మస్థైర్యం ఎంతవరకు అని ఉంటుంది. కుటుంబాన్ని పోషించలేనప్పుడు ఆత్మహత్యలకు కూడా దారి తీసుకుంటున్నారు. ఇంకా విసిగిపోయామండి ప్రైవేట్ టీచర్స్ అందరం కూడా. మేము ప్రభుత్వానికి కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాము, మా రేపు టీచర్స్ డే ఉంది, సో ఈ టీచర్స్ డేని మా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం అధ్యక్షులు షబీర్ అలీ సార్ గారి నాయకత్వంలో టీచర్స్ డేని బ్లాక్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ ఎవరు, తెలంగాణలో ఉన్న 3.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ ఎవ్వరు కూడా ఇవాళ సంతోషంగా లేరు. మేము హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోదలుచుకోలేదు, రేపు బ్లాక్ డేగా డిక్లేర్ చేశాము. నల్ల బ్యాడ్జీలు ధరించి అందరు ప్రైవేట్ టీచర్స్, 51 మంది తెలంగాణ 3.5 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాలో రాస్తా రోకాలు ధర్నాలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేయదలుచుకున్నాము. ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్కి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జై టీపీటీఎఫ్.